27 పార్టీ ప్రస్థానం, హైటెక్స్ మొత్తం గులాబీమయం, కీలక నేతలంతా పార్టీ ప్లీనరీకి హాజరయ్యారు. ఒక్క హరీష్ రావు తప్ప. ఆయన కీలకమైన హుజూరాబాద్ ఉప ఎన్నికల పోరులో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ గులాబీ పార్టీ కీలక నేత ఇంకొకరు ప్లీనరీలో కనిపించలేదు. అది ఇంకెవరో కాదు, కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి రెండోసారి పోటీ చేసి ఓడిపోయిన కవిత అప్పటి నుండి దాదాపుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక బతుకమ్మ సంబరాలకు దూరమయ్యారు. కానీ ఎమ్మెల్సీ అయ్యాక మొన్న బతుకమ్మ సంబరాలతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గౌతమ్ మీనన్తో బతుకమ్మ సాంగ్ చేయించి మరోసారి బతుకమ్మను దేశ విదేశాల్లో చర్చించుకునేలా చేశారు. రెండు రోజుల ముందు బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ఈవెంట్ను డిస్ప్లే చేయించి వార్తల్లో నిలిచారు. జాగృతిని మళ్లీ యాక్టివ్ చేశారు. అలాంటి లీడర్ ప్లీనరీకి ఎందుకు డుమ్మా కొట్టారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన కవిత జ్వరంతో సిక్కయ్యారని సన్నిహితులు చెప్తున్న మాట. అయితే ఉద్దేశపూర్వకంగానే ప్లీనరీకి దూరంగా ఉన్నారా లేక నిజంగానే జ్వరంతో బాధపడుతున్నారా అనేది తేలాల్సి ఉంది. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ అన్నీ తానే ప్రభుత్వాన్ని నడిపించినా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత పవర్ సెంటర్లుగా తయారయ్యారన్న వాదన ఉంది. వీళ్ల మధ్య ఆధిపత్య పోరు అధినేతకు తలనొప్పులు తెచ్చిపెట్టిందన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక హరీష్ను దూరం పెట్టిన కేసీఆర్ వ్యూహాత్మకంగా కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలున్నాయని, కేటీఆర్, కవిత మధ్య వారసత్వ పోరు తీవ్ర స్థాయిలో జరుగుతోందన్న ప్రతిపక్షాల విమర్శల నడుమ కవిత పూర్తిగా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సేమ్ టైం కేటీఆర్ తిరుగులేని శక్తిగా అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీ పైన పట్టు సాధించారు. అన్నా చెల్లెళ్ల పోరులో కేటీఆర్దే పై చేయి అయిందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి రోజున కూడా కేటీఆర్కు కవిత రాఖీ కట్టకపోవడాన్ని ప్రతిపక్షాలు వాడేసుకున్నాయి. ఇవన్నీ గమనిస్తే పార్టీలో, ప్రభుత్వంలో తన ప్రాధాన్యం తగ్గిందన్న అలకతోనే ప్లీనరీకి కవిత దూరమై ఉండొచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్లీనరీ వేదికగా పార్టీపై కేటీఆర్కు పూర్తి అధికారాల్ని కట్టబెడుతూ తీర్మానం చేయించారు గులాబీ బస్. సో టీఆర్ఎస్లో ఆధిపత్య పోరు దాదాపు సమాప్తమైనట్టే ఇక.